విశాఖలో గీతం యూనివర్సిటీ భూ కబ్జాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. యూనివర్సిటీ ఆధీనంలో కబ్జాలో ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గీతం యూనివర్సిటీ తన పక్కనే ఉన్న 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని చాలా కాలంగా కబ్జాలో ఉంచుకుంది అన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే అధికారులకు చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల ఏర్పాటు చేసిన సిట్టుకు కూడా గీతం యూనివర్సిటీ భూ కబ్జాపై ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో అధికారులు విచారణ జరిపారు. గీతం యూనివర్సిటీ 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసింది నిజమేనని అధికారులు తేల్చారు. ఈ మేరకు ఆర్డీఓ కిషోర్ కూడా నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను పరిశీలించిన ఉన్నతాధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్డీఓ పెంచల్ కిషోర్ ఆధ్వర్యంలో యంత్రాంగం వెళ్ళి గీతం యూనివర్సిటీ ఆక్రమణలో ఉన్న 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ ఆక్రమించిన భూమిలో చేపట్టిన నిర్మాణాలని కూడా అధికారులు కూల్చివేశారు. జేసీబీల సాయంతో ఈ 40.51 ఎకరాల భూమి కొన్ని 100 కోట్ల రూపాయల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి నుంచి కూడా గీతం యూనివర్సిటీ భూముల విషయంలో పలు అక్రమాలకు పాల్పడుతోంది అన్న ఆరోపణలు ఉన్నాయి. 1981లో నాటి ప్రభుత్వం తొలిసారిగా గీతం యూనివర్సిటీకి దాదాపు 70 ఎకరాలను కేటాయించింది. అయితే అందులో కేవలం 14 ఎకరాలని మాత్రమే వినియోగంలోనికి తెచ్చారు. దాంతో 1998 మే నెలలో నాటి ప్రభుత్వం మిగులుగా నిరుపయోగంగా ఉన్న 57 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. అయితే అలా స్వాధీనం చేసుకున్న 2 వారాలకే తిరిగి కేవలం ఎకరాకు 18,000 రూపాయలు ధర నిర్ణయించి ఆ మిగులు భూమిని కూడా గీతం యూనివర్సిటీకి నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పగించేసింది. అలా ఆ భూమిని అప్పగించిన తర్వాత కూడా గీతం యూనివర్సిటీ ఆ పక్కనే ఉన్న భూముల్ని ఆక్రమించడం మొదలుపెట్టింది అన్న ఆరోపణలు ఉన్నాయి. ఋషికొండతో పాటు ఎండాడలో చాలా విలువైన 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వానికి సంబంధించిన ఈ 40.51 ఎకరాల భూమిని గీతం యూనివర్సిటీ ఆక్రమించినట్లు ఇప్పుడు ఇటీవల జరిపిన విచారణలో కూడా స్పష్టమైంది. ఈ గీతం యూనివర్సిటీ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న హీరో బాలకృష్ణ చిన్నల్లుడికి చెందినదే, ఆయన కుటుంబానికి చెందినదే. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ చైర్మన్గా బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కూల్చివేతలు, ఈ ఆ కబ్జాలో ఉన్న ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం రాజకీయంగా కూడా దుమారం రేపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదివరకు కూడా గీతం యూనివర్సిటీ భూముల్ని ఆక్రమణలో ఉన్న భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించిన ప్రతిసారి కోర్టుకు వెళ్లడం ద్వారా ఆ ప్రక్రియను గీతం యూనివర్సిటీ అడ్డుకుంటూ వస్తోంది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మొత్తానికి ఎట్టకేలకు గీతం యూనివర్సిటీ ఆక్రమణలో ఉన్న 40.51 ఎకరాల 100 కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ అంశం రాజకీయ దుమారం కూడా లేపే అవకాశం ఉంది. దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ విధ్వంసంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు విధ్వంసంగా తెలుగుదేశం పార్టీ అభివర్ణిస్తోంది.